ఇంధన వారోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా విద్యుత్ పొదుపు మీద అవగాహన సదస్సులు కల్పించారు. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఏపీపీటీసీ ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో సుమారు ఒక 500 మంది ఉద్యోగులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే ఈ వారం అంతా కూడా విద్యుత్ పొదుపు వారోత్సవాల భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి మనందరం కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ వారం అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకి ముఖ్యంగా అవగాహన కల్పించడానికి, అలాగే విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం అంతా కూడా అవగాహన కల్పించడానికి మేము కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల 14వ తేదీ నుంచి మనం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ 2023 సంవత్సరం కూడా భారత ప్రభుత్వం మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఇంధనం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఉద్దేశంతో ఇందులో భాగంగా ఒకరోజు మహిళా గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా అవగాహన కల్పించి ఇంధన పొదుపు చేయడం, అలాగే ముఖ్యంగా విద్యార్థులలో భావితరాలు అంటే వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి భవిష్యత్తు విద్యార్థులలో కూడా ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒకరోజు కార్యక్రమం కాలేజీ పిల్లలతోటి అలాగే స్కూల్ విద్యార్థుల మీద స్కూల్ విద్యార్థులకి వేత్తరచన పోటీ అలాగే డ్రాయింగ్ పోటీ కూడా ఈ కేవలం ఇంధన పొదుపు మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ వారం రోజులు కూడా మేము అందరం కూడా విద్యుత్ ఎంప్లాయీస్ అందరం కూడా పాల్గొని ప్రతి ఒక్క పౌరుడికి పొదుపు మీద అవగాహన కల్పించే విధంగా